చెప్పు సార్, చంద్రబాబు గారు చెప్పిన విధంగానే 4,000 రూపాయలు పెన్షన్ ఫస్ట్ సార్ పోతున్నారు, ఫీల్ అవుతున్నారు జనాలు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు పెట్టింది. 5 సంవత్సరాల నుంచి 200-250 ఒకేసారి 1,000 రూపాయలు పెంచాడుగా. సూపర్, బాగానే ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే 4,000 రూపాయలు పెన్షన్ ఫస్ట్ సార్ పోతున్నారు, ప్రజలకు ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీ ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది, అదే చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు ఒకేసారి పెంచడం జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు ఏమనుకోండి? ఒక మాటలో చెప్పాలంటే జగన్ కోసం మాట్లాడడం టైం వేస్ట్, చంద్రబాబు నాయుడు సూపర్. సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారని చెప్పడం జరిగింది, ఎలా? పక్కగా చూస్తాం అండి, పక్కగా చూస్తాం, అందులో డౌటే లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఫస్ట్ సార్ పోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు? బాగానే ఉందండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది, ఇవాళ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం ఫస్ట్ సంవత్సరంలోనే 4,000 ఇస్తున్నారు, ఎలా అవుతుంది? బాగానే మంచిగానే చేస్తున్నాడు ప్రజలకు, అమాయకులకు మోసం చేయకుండా ఇటు చూస్తే మంచిదే అయ్యా, మంచిదే. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు పడింది, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మొదటి సందర్భమైన పెన్షన్ పెంచడం జరిగింది, 1,000 రూపాయలు పెంచడం జరుగుతుంది, ఎలా చూస్తారు? బాగుందిగా, మంచిదే కదా, అందరికీ మంచి జరిగితే మంచిదే, అందుకని పెన్షన్ 1,000 రూపాయలు చొప్పున పెంచడం అనేది చాలా మంచిదే, వృద్ధులకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా సంతోషదాయకమైన. గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు నెలలో రేపు పొద్దున ఫస్ట్ సార్ పోతున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఏ విధంగా చూస్తున్నారు జనాలు? బాగానే చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఏం కోరుకుంటున్నారంటారు ప్రజలు? ప్రజల కొంచెం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు, కొంచెం పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్ మెయిన్ కావాలని కోరుకుంటున్నారు, అది ఒకటి చేస్తే మాకు మంచిది. అంటే మనలాగా వాళ్ళు తినలేరు కదా, జగన్మోహన్ రెడ్డి అయితే అన్నా క్యాంటీన్ తీసి పేదల కడుపు కొట్టాడు, వీళ్ళు చంద్రబాబు అన్నా క్యాంటీన్ పెట్టి వాళ్ళ కడుపులు నింపేటట్టు చేయాలని మేము ఆశిస్తున్నాం, ప్రజలు కూడా కోరుకునేది అదే. గతంలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు 4,000 మీద 5,000 మీద సంతకం పెట్టడం జరిగింది, దీని మీద బాగానే ఉంది, సంతోషంగానే ఉంది. పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్కి 4 సంవత్సరాలు పట్టింది, దీన్ని ఎలా చూస్తారు? రేపు జూలై ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు 7,000 పెన్షన్ ఇస్తున్నాడు. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే 5 హామీల మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది, ఎలా చూస్తున్నారు జనాలు? బాగా ఫీల్ అవుతున్నారు. సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొదటి ఫస్ట్ తారీఖున 4,000 పెన్షన్ పోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా బాగుంది. బాబు గారు వస్తే అన్నీ మనకి అనుకూలంగా ఉండేవి, మధ్యతరగతి కుటుంబాలు బాగుండాలంటే బాబు గారు వస్తేనే బాగుండే. అది ఎందుకంటే సార్, ఒకటి డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు వచ్చింది, డబ్బు లేని వాళ్ళు ఈ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు బాబు గారు వస్తే బాగుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డబ్బున్నోళ్ళే డబ్బున్నోళ్ళు అవుతారు, పేద ప్రజలు అవ్వాలంటే అవరు. అది మనలాంటి వాళ్ళు బతకాలి అంటే, ఏదన్నా వ్యాపారాలు చేసుకొని బతకాలి అంటే బాబు గారు వస్తేనే బాగుంది. సార్ పెన్షన్ పెంకుల్లో కూడా మొదటి సంతకం పెట్టడం జరిగింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు మామూలు కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంవత్సరానికి 2,000-3,000 పెన్షన్ అన్నారు, 252 పెంచుకొచ్చారు. అలా కాకుండా ఈయన ఒకసారి ఒకేసారి 4,000-4,000 ఇచ్చేస్తున్నారు ఆయన, ఇది చాలా హ్యాపీగా జనాలు, పెద్దవాళ్ళు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ తారీఖు 4,000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? మంచిదే కదా. సరే గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్కి 4 సంవత్సరాలు పడింది పెంచడానికి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలోనే 1,000 రూపాయలు. అవును, ఆయన వచ్చిన ఆదాయం బట్టి అంతే ఇవ్వగలిగాడు, ఈయన ఇస్తానంటున్నాడు, ఏమైనా ఉండదు, పేదవాళ్ళకి మంచిదే కదా. అలా చంద్రబాబు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఫస్ట్ సార్ పోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు? అదే జనాలు హ్యాపీగా ఫీల్ అవుతారు, తలమల 1,000 రూపాయలు పెరిగింది కదా, అందరికీ బాగుంది. మెడిసిన్స్ కానీ ఎల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి మెడిసిన్స్కి ఉపయోగపడతాయి, లేదంటే ఇంకో దానికి ఉపయోగించుకుంటారు. దానితో మళ్ళీ 3 నెలలు కలుపుతున్నారు కదా, కలపడం వల్ల 7,000 ఇంకొద్ది హ్యాపీగా ఫీల్ అవుతారు. అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు పెంచడానికి 3 సంవత్సరాలు పట్టింది, ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది, చాలా మంచి విషయం కదా అది. దానివల్ల అందరికీ ఒక మంచి శుభపరిణామం, అతను ఏదైతే చేస్తున్నాడో చేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఏదో ఉద్యోగాలు ఇస్తూ ఉంటున్నాడు, అన్నీ చేస్తూ ఉంటున్నాడు, కనుక చూద్దాం ఎలా ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు ఎలా చేస్తాడు, లాస్ట్ 5 ఇయర్స్ చూశారు కదా, అప్పుడు ఈ 5 ఇయర్స్ చూడండి, దాన్ని బట్టి మీకు
ఇద్దరు పరిపాలన వేరేషన్ తెలిసింది మీకు. సార్ చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు 5 హామీల మీద మొదట సంతకం చేయడం పెట్టడం జరిగింది. అదే అతను గట్టిగా హామీ చేశారు చేస్తాననేసాను. అది ఈ విధంగా ఇతను చేయడానికి వల్ల ఇప్పుడు జనాలకు నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎలా ఏంటంటే జనాలు ఎలా అయితే ఓటేసి గెలిపించుకుందో కసిగా ఓటేసి ఇవాళ టీడీ గవర్నమెంట్ మారితే మాకు మంచి జరుగుతుందని ఎలా ఆలోచించారో దానికి తగ్గట్టుగానే ఇవాళ అధికారంలో ఉన్న నాయకులు కూడా చేయాలి అనే ఒక కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగానే ఇవాళ 5 హామీలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరు చూస్తారు, దానికి అది నిదర్శనంగా చూస్తారంట. చంద్రబాబు నాయుడు గారు మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరు చూస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వాటికి నిదర్శనంగా చూస్తారు. అదే ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు వల్ల గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వల్ల ఇతరులో వచ్చిన మార్పు అది. ఇవన్నీ లేదు, ఇక నేను నాలో కూడా మార్పు రావాలి, నేను కూడా ప్రజల వద్దకి వెళ్ళాలి, చేస్తే నాకు మళ్ళీ రాజకీయ భవిష్యత్తు అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన. అదే అతను చెప్తున్న విషయం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా 4000 రూపాయలు పెన్షన్ పచ్చితారు సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి 400 పడింది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచడం జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు? జనాలు ఫీల్ అవ్వలేదు, ముసలి మూడు వాళ్ళు అందరూ బతుకుతారు. ఇప్పుడు నాడు ఒక చుట్టూ అల్లాడికి 18000 వేసారు, కానీ అది పద్ధతి కాదు. ఇది 4000 ఇప్పుడు 7000 వస్తాయి ఫస్ట్కి పెన్షన్. ఇదే పద్ధతి, ఇదే బాగుంది. అది ఏ చేసింది బాగలేదు, జనాలకి అయితే కోపం వచ్చి చంద్రబాబు నాయుడు గెలిపించారు. సార్ చంద్రబాబు గారు చెప్పిన విధంగానే పెన్షన్ 4000 రూపాయలు ఖచ్చితంగా పోతున్నారు, అలా గతంలో జగన్మోహన్ రెడ్డి 3000 పెన్షన్ ఇవ్వాలి, 4000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు, ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతారు, ఎవరికైనా ఫ్రీ అంటే కొంచెం ఎవరికైనా సంతోషపడతారుగా. అది ఒకటి అన్న క్యాంటీన్ గురించి కొంచెం మధ్యతరగతి వాళ్ళు బెగ్గర్స్ ఎలాంటి వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది, అది మంచి స్పందన అది ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే 5 హామీల మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది, ఒక మారిపోయిన చంద్రబాబు మీ అందరు చూస్తారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా యాజ్ ఎంప్లాయీగా ఆలోచిస్తే మంచే జరిగింది, ఆయన చేసినన్నాళ్ళు ఎంప్లాయీ పరంగా బాగానే చూశాడు. ఈ కొంచెం జగన్ గవర్నమెంట్లో ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడ్డారు, అతను ఓటమికి కారణం కూడా ఒక రకంగా ఆ ఉద్యోగస్తులు కూడా ముఖ్య కారణం పాత్ర వహించారు, ఆయన పాలనతో విసిగిపోయి అని ఈసారి మంచిగా బాగానే చేస్తాడని ఆశిస్తున్నాం ఉద్యోగస్తులు. గతంలో 3000 రూపాయలు పెన్షన్ 4 సంవత్సరాలు పడింది పెంచడానికి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే 4000 ఒకేసారి పెంచడం జరిగింది, ఎలా ఫీల్ అవుతుంది? మంచిగానే ఫీల్ అవుతారు, ఎందుకంటే దానికి వచ్చే మార్గం ఇప్పుడు వచ్చే అభివృద్ధి వచ్చే మార్గం ఉండే కదా వాళ్ళు చెప్పింది, లేదా ఎలా చెప్తారు? ఇప్పుడు మనకి మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెంది ఫ్యాక్టరీలు అన్నీ వస్తాయి, మనకి రాబడి ఉంటే కదా, పెట్టుబడి ఉంటే కదా నిర్వేదలు ఇక్కడ చేసేది చేస్తారు వాళ్ళు. సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే పెన్షన్ 4000 రూపాయలు పెన్షన్ పచ్చితారు కోపోతున్నారు, గతంలో 3000 పెన్షన్నే 400 పడింది జగన్మోహన్ రెడ్డి పెంచడానికి. కష్టం ఇవ్వలేరు, అన్నాళ్ళు 4000 ఇవ్వలేరు, వాళ్ళు డబ్బులు చాలు. ఈ నెలలే 10000 కోట్లు ఎత్తుక్కోవాలి, ఎక్కడి నుంచి ఇస్తారు సార్? ఇప్పుడు చూస్తున్నారు కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం అమరావతి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి మంత్రి నారాయణ 5 సంవత్సరాలు కూడా పూర్తి చేయలేరు వాళ్ళు, చేయలేదు, ఎక్కడి నుంచి చేస్తారు? కేంద్రం వాళ్ళతో సమకూలంగా ఉంటుంది, ఎవరాళ్ళు ఊరిని పైకి వెళ్ళాలంటారు, డబ్బులు ఎవరు? సంపద సృష్టించి నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తాను. 15 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? 15 సంవత్సరాలు సంపద సృష్టించారు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి 3000 పెన్షన్ ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ పచ్చితారుకు పోతున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? అప్పుడు శ్రీలంక అవుతా ఆయన 3000 ఎత్తే శ్రీలంక అయితే అన్నాడు, మరి 4000 ఎత్తే శ్రీలంక అవుతా అయిద్దిగా అనుకుంటే ఆయన అన్న వాటే కదా, మన సొంత డిసిషన్ ఏం కాదుగా. కొత్త ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకున్నారు అనేది వాళ్ళు చేసే మంచిని బట్టి చెప్తారు తర్వాత, ఇప్పుడేం ఎవరో ఏం చెప్పలేరు, ఎందుకంటే కొత్తగా వచ్చినాడు ఎవడైనా ఒక 6 నెలలు అయితే కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడగలం, ఏ పార్టీ అయినా సరే. సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే పెన్షన్ 4000 రూపాయలు పెన్షన్ పచ్చితారు కోపోతున్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 3000 ఇస్తే ఇప్పుడు 4000 ఉంటుంది, ఎలా ఫీల్? ఇస్తే మంచిదేగా, ముసలోళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువ, వాళ్ళు చేసుకోలేరు. 3000 ఇచ్చినా 4000 ఇచ్చినా ముసలోళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే, వాళ్ళు ఏమి చేసుకునేవాళ్ళు కాదు కదా, బయటకు వచ్చి చేసేవాళ్ళు కాదు.
అదేం ఇదేం కాదు, చేస్తే మంచిదే. సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి 3000 పెన్షన్ ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ ఇస్తున్నారు, ఎలా ఫీల్ అవుతారు? ఫీల్ అవడం అన్నీ అలా సక్రమంగా ఇస్తే మంచిదే, ఇంకా మొలగోట రాలేదు, ఇంకా ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్, అప్పుడే అప్పుడే ఎక్కడ నిర్ణయం చెప్పలేమమ్మా, అప్పుడే ఎందుకు? సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే 4000 రూపాయలు పెన్షన్ ఫస్ట్ తరుగుపోతున్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 3000 పెన్షన్ ఉంది, ఇప్పుడు 4000 అవుతుంది, ఎలా ఫీల్ అవుతుంది? 4000 అంటే పర్లేదు, ఇప్పుడు అందరికీ బాగా ఇబ్బంది ఏమీ లేదు, అంతకుముందు పెంచారు కానీ ఇప్పుడు మరి ఇప్పుడు పెంచుతున్నారు 4000 అన్నాడు. రేపు 1వ తారీఖు అంతకుముందు వాగ్దం చేసిన 3 నెలలు కూడా మొత్తం కలిపి 7000 వేస్తాను అంటున్నాడు, వికలాంగులకి వేస్తున్నారు అలా పెట్టాడు, మరి దాన్ని బట్టి ఏమవుతుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది, గతంలో జగన్మోహన్ రెడ్డి 3000 పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది, దీని మీద మీ అభిప్రాయం సార్ ఎలా ఫీల్ అవుతుంది? గుడ్ ఫీలింగ్, మంచిగా ఉంది, ఒకసారి సింగిల్గా పెంచడం అనేది బాగుంది, గ్రేట్ కూడా, చంద్రబాబు చేయగలడు కూడా. ఇంకా చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు 5 హామీల మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది, జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు, గుడ్ ఫీలింగ్ ఉంది, ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ఆశ ఉంది, నమ్మకం అనేది ఉంది. ఇంకా ఏం కోరుకుంటున్నారు జనాలకి ఏంటంటే, జాబ్ వేకెన్సీ ఉంది, నిరుద్యోగవతి యువతి యువకులకి జాబులు కావాలి, డెవలప్మెంట్ కావాలి, ఒకే రాజధాని ఉండాలి, పోలవరం పూర్తవ్వాలి, ప్రత్యేక హోదా రావాలి, అలాగే వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేసి గవర్నమెంట్ పరంగా ఉండాలి, టోటల్గా మొత్తం అభివృద్ధి వికేంద్రం జరగాలి, అన్ని జిల్లాలు అన్ని జిల్లాలు అన్ని ఊళ్ళు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, సగటం సామాన్య పౌరుడు అభివృద్ధి చెందినాడే నిజమైన అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు 3000ని పెంచుకుంటూ పోయారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4000 ఒకేసారి పెంచడం జరుగుతుంది, దీని మీద మీ అభిప్రాయం? ఈ పెన్షన్లు అనేవి ఆయన ఏం చెప్పాడంటే, స్టార్టింగ్లో నేను ప్రతి సంవత్సరం ఇంత పెంచుకుంటూ పోతాను 3000 వరకు అని చెప్పాడు, అప్పుడున్న 2000 రూపాయలని పెంచుకుంటా ఆయన దిగే సమయానికి వచ్చేసరికి 3000 చేశాడు. వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మేము 4000 మేము వస్తే మా గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కనుక వస్తే 4000 ఇస్తామని చెప్పారు, ఆయన చెప్పిన దాని ప్రకారం 4000 ఇచ్చారు. కాబట్టి అల్టిమేట్గా జనాలకి మేలు జరగటం అనేది ముఖ్యం, ఆయన ఆటోమేటిక్గా ఇప్పుడు వీళ్ళు చెప్పింది నెరవేర్చుకున్నారనుకోండి, సో ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఇంకోటి ఏంటంటే, పాత రోజుల్లో మన వాళ్ళు అవకాశం అంటే వైసీపీ వాళ్ళు చేసింది నచ్చలేదు కాబట్టి టీడీపీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాని ప్రకారం ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్ళారనుకోండి, జనాలు వీళ్ళని నమ్మే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళని నమ్మలేదంటే వీళ్ళని నమ్ముతారు, వీళ్ళు చెప్పినవన్నీ నెరవేర్స్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అల్టిమేట్గా ఎవరు చేసినా జనాలకి మేము మంచి చేస్తామనే చెప్పి జనాల్లోకి వచ్చారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తానన్నాడు, రేపు 4000 ఇచ్చాడు అనుకోండి, ముస్లాం ఒక్క ఇట్లా వృద్ధాప్య పింఛన్ తీసుకునే వాళ్ళు చాలా సంతోషపడతారు ఈ విషయం. సార్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరికి కనపడుతున్నారు, దీనికి నిదర్శనంగా తీసుకొచ్చారు అంటే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కరెక్ట్గా 8 రోజులు అయిందండి, చాలా షార్ట్ డేస్ అయింది, ఆయన మారాడు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు, ఓకే పాత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ కొంచెం మార్పు వచ్చిందని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు కాబట్టి చూద్దాం, మారి జనానికి సంక్షేమం చేయాలని ఆయనకి ఆలోచన బాగా వచ్చి నేను కూడా ఇంకా చేయాలి బాగా అనుకున్నాను అనుకోండి, అల్టిమేట్గా జనాలే బాగుపడతారు కాబట్టి సో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, అందులో మనం కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నాము. ఆయన మారిపోయి నేను మంచి చేయాలి మంచి చేస్తాను అంటే మునుపటి కన్నా ఇంకా మంచి చేస్తానని ఏమన్నా అన్నారనుకోండి, దాని ప్రకారం ఇది చేసుకుంటా ముందుకు పోతే సో అల్టిమేట్గా మన రాష్ట్రం అనేది ముందుకు వెళ్తుంది అన్నమాట.